బ్రో, మీ ఇంటర్లో ఎన్ని కోర్సులు ఉంటాయి? టోటల్ హై స్కూల్ వరకు అయితే 90 కోర్సెస్ ఉంటాయి బ్రో. 90 కోర్సెస్ ఆఫర్ చేస్తారు, స్పానిష్ ఫ్రెంచ్ అన్ని కలిపి, ఆర్ట్ మ్యూజిక్ 90. మాకు ఎన్ని ఉంటాయి తెలుసా? ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ. అయిపోయినాయి మూడే, చూడదు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. ఈ ఈ గ్రిడ్ మీరు ఆల్రెడీ ముందు ఒకసారి చూసారు. సో దిస్ ఈస్ క్రిష్ అగైన్ విత్ మీ. ఈసారి మళ్ళీ మనతో క్రిష్ ఉన్నాడు. సో థంబ్నైల్ అండ్ టైటిల్ లో మీరు ఆల్రెడీ చూసినట్టే ఈ రోజు మనం ఇంటర్మీడియట్ ఇన్ ఇండియా వర్సెస్ ఇంటర్మీడియట్ ఇన్ యుఎస్ఏ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో చూసే వాళ్ళు చాలా మంది రిలేట్ అయ్యేది ఏంటంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఇంటర్మీడియట్ ఎప్పుడు మర్చిపోలేరు అనమాట. సో హలో క్రిష్, ఎలా ఉన్నావు? నేనైతే అద్దరిపోయాను బ్రో. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ బ్యాక్ వన్స్ అగైన్. సో నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను మళ్ళీ మాట్లాడడానికి. ఎస్, చాలా మంది నా ఛానల్ కూడా వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి కూడా. చూసేవాళ్ళు ఆ ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళకి చిన్న హింట్ ఇవ్వాలంటే, మన ఛానల్లోనే ముందు ఆల్రెడీ మేము ఒక వీడియో చేసాము, ఇంజనీరింగ్ ఇన్ ఇండియా వర్సెస్ ఇంజనీరింగ్ ఇన్ యుఎస్ఏ అని. దానికి చాలా మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది. సో కొంతమంది అడిగారు అనమాట, వేరేవి కూడా, వేరేవి ఇలాంటివి కంటిన్యూ చేయండి క్రిష్తో, అక్కడ విషయాలు మాకు తెలియదు కదా, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అని. సో ఇంటర్మీడియట్ అనేది చాలా ఎగ్జైటింగ్ ఫేస్ అనమాట, అందుకని ఇంటర్మీడియట్ ఇన్ ఇండియా వర్సెస్ ఇంటర్మీడియట్ ఇన్ యుఎస్ఏ చేద్దాం అనుకుంటున్నాను. సో మాకు 10th అయిపోయిన తర్వాత మన తెలుగు స్టేట్స్ లో ఇంటర్మీడియట్ అని ఒకటి జరిగిద్ది అనమాట, 2 ఇయర్స్. అదే మనకి 11th 12th కూడా. సో ఇంటర్మీడియట్ అని ఒకటి జరిగింది. సో మీకు ఎలా ఉంటది అంటే, మీరు మీకు 10th తర్వాత ఏమన్నా ఇలాగే ఒక స్పెషల్ గా ఏమన్నా 10th లో ఎగ్జామ్ పెడతారా, లేకపోతే ఎలా ఉంటది మీకు అక్కడ సిచ్యువేషన్? సో మాకైతే 10th లో బోర్డ్ ఎగ్జామ్స్ ఏంటి ఉండవు భయ్య, అదే స్కూల్ మాకు. 10th అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సేమ్ ఫ్రెష్ గా 11th వెళ్ళిపోతాం. 11th అయిపోయిన తర్వాత ఫ్రెష్ గా మళ్ళీ అదే స్కూల్ 12th వెళ్ళిపోతాం. సో కంటిన్యూషన్ మొత్తం అంతా సేమ్ స్కూల్. సో నో బోర్డ్ ఎగ్జామ్స్, నథింగ్, జస్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ స్కోర్స్ బట్టి ఇయర్ ముందు పంపించేస్తారు. ఇప్పుడు ఇంజనీరింగ్ లో అయితే క్రెడిట్స్ కంప్లీట్ చేయాలి, క్రెడిట్స్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ వెళ్తాం, అదంతా ఉంటది కదా. అలాగే మీకు స్కూల్లో ఫర్ సపోజ్ 10th గ్రేడ్ లో ఇలాగేమన్నా ఉంటుందా, లేకపోతే ఎలా పాస్ అవడం అంటే ఎలా ఉంటుంది మీకు? సేమ్ మళ్ళీ క్రెడిట్ సిస్టమ్ బ్రో, యాజ్ ఇట్ ఈస్ ఇంజనీరింగ్ లోనే క్రెడిట్ సిస్టమ్ 10th కూడా. బట్ ఏంటంటే ప్రిడామినెంట్లీ మొత్తం హై స్కూల్ త్రూఅవుట్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి బేసిక్లీ ఏంటంటే బై 10th ఏమంటారు అంటే అట్లీస్ట్ జియోమెట్రీ కంప్లీట్ చేయమంటారు. సైన్సెస్ లో అయితే బయాలజీ అండ్ కెమిస్ట్రీ మ్యాండేటరీ కంప్లీట్ చేయమంటారు. బట్ అవి జస్ట్ ఏంటంటే రూల్స్ అనమాట. బట్ త్రూఅవుట్ ఆల్ 4 ఇయర్స్ క్యాలిక్యులేషన్ కాబట్టి 10th లో బై 10th ఏంటంటే మినిమం హాఫ్ ఆఫ్ ది క్రెడిట్స్ కంప్లీట్ చేయాలి, అంతే టార్గెట్. ఓకే, సో మిగిలిన క్రెడిట్స్ 11th 12th లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. కంప్లీట్ చేసుకోవచ్చు. సో మాకు ఇంటర్మీడియట్ అంటే బేసికల్లీ అదొక ఉద్యమం, ర్యాట్ రేస్. లైఫ్ ఇస్ ఎ రేస్, రన్ రన్, ఫాస్ట్ పరిగెడితే నేను కాలేజీలో సీట్ కొడతావు, లేకపోతే పకోడీ అవుతావు, అన్నట్టు ఉంటుంది అనమాట సిచ్యుయేషన్. సెకండ్ నేను అడగాలనుకున్నది ఏంటంటే, చెప్పాను కదా ఇప్పుడే ఇంటర్మీడియట్ లో మీకు అదే, లేకపోతే 11th 12th గ్రేడ్ లో మీకు అసలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందా, లేకపోతే ఈ స్టడీ అవర్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఈ ఎన్వైరన్మెంట్ ఉంటుందా మీకు ఇంటర్ లో? ఎస్, పక్కా ఉంటుంది బ్రో. ఎందుకంటే 11th లోనే మేము కూడా కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాం అనమాట. సో మాకు రెండు ఆప్షన్స్ ఉంటాయి, SAT ఆర్ ACT. సో ఈ రెండిట్లో మేము కూడా ఏదో ఒకటి బై డిఫాల్ట్ రాయాలన్నమాట. అది 11th లోనే రాస్తాం. 11th లో స్కోర్ బార్ రాకపోతే 12th స్టార్టింగ్ లో రాస్తాం. బట్ ఏంటంటే 11th లో రాసే స్కోర్ మీద చాలా డిపెండ్ అయి ఉంటది అనమాట. అవి ఏంటంటే 11th మార్చ్ లో రాస్తాం అనమాట. దాంట్లో వచ్చిన స్కోర్స్ బట్టి SAT అయితే అవుట్ ఆఫ్ 1600, ACT అయితే అవుట్ ఆఫ్ 36. సో కొన్ని యూనివర్సిటీస్ SATs అడుగుతాయి, కొన్ని ACTs అడుగుతాయి. బట్ యుఎస్ మొత్తం ప్రెసెంట్ రెండో తీసుకుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు మీకు ఎలా ఉంటది అంటే, నువ్వు SAT ACT రాసి అందులో మంచి స్కోర్ తెచ్చుకుంటే నాకు ఇంత స్కోర్ వచ్చింది అని చెప్పి యూనివర్సిటీస్ కి అప్లై చేసుకోవచ్చు. అది ఒక క్రైటీరియా అనమాట. ఇప్పుడు ఒక యూనివర్సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మీ UIC ఉందనుకుందాం, యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయ్ అట్ చికాగో ఉందనుకుందాం, దానికి SAT స్కోర్ ఒక
ఒక బోర్డర్ ఉంటుంది, ఫర్ సపోజ్ 1000 రావాలి, 1000 కంటే తక్కువ వస్తే నువ్వు అప్లై చేసుకోలేవు, అలా ఉంటుందా? SAT is one of the requirements. Kani same ade application lo 1.25 lakh vera vera velthunde anamata. Personal essays velthuntai, teacher recommendations velthuntai, manam chesin clubs velthuntai, volunteering mem chesin velthuntai. Maa high school package mottham kalipi oka application chesi 12 starting lo valiki pampistam anamata. Maaku ela untadu telusa, call regress ku cheptha MCET exam, ok exam అదే ఎంసెట్ లేకపోతే ఆల్ ఇండియా అయితే జేఈఈ మెయిన్స్ ఆ ఎగ్జామ్లు రాసావు అనుకో, నువ్వు ఎవడవన్నా సరే నీకు 10th లో ఎన్ని మార్కులు వచ్చినా సరే ఏం అవసరం లేదు, ఒక ఎగ్జామ్ నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ఒక ఎగ్జామ్లో నీకు మంచి మార్కులు వచ్చినాయా, ఐఐటి ఎన్ఐటి టాప్ టాప్ కాలేజెస్ ఇన్ కంట్రీ రాలేదా, బోల్డ్ కాలేజీలు ఉన్నాయి ఊర్లో, ఒకటా రెండా బోల్డ్ ఇంజనీరింగ్ కాలేజీలు మాకు, అదే మన సిచ్యువేషన్. సో మీకు లాగా పర్సనల్ అసైన్మెంట్లు, టీచర్ రికమెండేషన్లు, మా ఇంటర్లో టీచర్ల దగ్గరికి వెళ్ళి రికమెండ్ అన్నావు అనుకో, ప్యాట్మెన్ కొడతాడు, నువ్వు ఫస్ట్ కాలేజీకి రారా ఫస్ట్ అంటారు అనమాట. సో సిచ్యుయేషన్ అలా ఉంటుంది. మీకు 11th అండ్ 12th లో స్ట్రీమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మా సిచ్యువేషన్ చెప్పాలంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ఒక స్ట్రీము, బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ఒక స్ట్రీము. ఇప్పుడు ఈ మధ్యన ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నుంచి మ్యాథ్స్ ఎకనామిక్స్ కెమిస్ట్రీ అనే ఒక స్ట్రీమ్ బాగా ఫేమస్ అవుతుంది. ఎస్, మిగిలినవి ఈ సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్, హిస్టరీ ఎకనామిక్స్ కామర్స్ ఇలాంటి స్ట్రీమ్స్ ఉంటాయి, అవి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది చాలా మందికి, కాకపోతే ఎక్కువ మంది ఈ మెయిన్ స్ట్రీమ్ లో తీసుకోరు. సో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ అనమాట ఇవే ఉంటాయి. సో మేము అది తీసుకుంటే ఇంకా మా కథం అక్కడ నుంచి ఇంకా దున్నుకుంటే వెళ్ళడం అనమాట. సో మాకు లక్కీలీ స్ట్రీమ్స్ అన్న కాన్సెప్ట్ ఉండదు భయ. అగైన్ ఏంటంటే వీ గెట్ టు పిక్ ద క్లాసెస్ దట్ వీ లైక్ అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఎవరెవరైతే బయాలజీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా బయాలజీ క్లాసెస్, అనాటమీ అండ్ ఫిజియాలజీ క్లాసెస్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఎవరెవరైతే ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో ఫస్ట్, నేనేంటంటే ఏరోనాటికల్ కి కంప్యూటర్ సైన్స్ కి మధ్యన ఉండే 11th లో. ఓకే, సో నేను 11th లో జావా తీసుకున్నాను, 11th లో రీసెర్చ్ అండ్ డిజైన్ తీసుకున్నాను. సో అలా ఏంటంటే టెక్నికల్ ఎలెక్టివ్స్ తీసుకుని స్కోప్ ఇస్తారు అనమాట. సో ఆ టెక్నికల్ ఎలెక్టివ్స్ బట్టి ఇట్ సైడ్ వెళ్తామని ఉంటుంది, కానీ దే ఆర్ నాట్ కంప్లీట్లీ డిపెండెంట్. అంటే ఏంటంటే కొందరు కంప్లీట్లీ అనాటమీ అండ్ ఫిజియాలజీ చేసి ఇప్పుడు అంటే ఓషన్ సైన్స్ చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్ అనమాట. స్టూడెంట్ ఆ గ్యాప్ లో ఏది ఎక్స్ప్లోర్ చేయగలిగితే అది. కాలేజెస్ కి కావాల్సింది ఏంటంటే ది ఆర్క్, ఆడు హై స్కూల్ స్టార్టింగ్ నుంచి 12th ఎండింగ్ అది ఎలా గ్రో అయ్యాడన్న ఆర్క్ కావాలి వాళ్ళకి. మీకు 11th అండ్ 12th లో ఆర్ట్స్ అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు 11th అండ్ 12th లో ఆర్ట్స్ అనేవి ఎలా ఉంటాయి, ఆర్ నువ్వు వాటిని ఎలా పర్స్యూ చేయగలవు? యా, సో మాకు ఏంటంటే 11th అండ్ 12th లో ఎవరైనా ఆర్ట్స్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మా హై స్కూల్లోనే దేర్ బి వేరియస్ డిఫరెన్స్ ఆఫ్ ఆర్ట్ క్లాసెస్. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే డిజిటల్ ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్, రీసెంట్లీ ది మోస్ట్ బడింగ్ ఇంట్రెస్ట్ అనమాట. సో గ్రాఫిక్స్ ఒక క్లాస్ ఉంది, నేను కూడా గ్రాఫిక్స్ తీసుకున్నాను. అండ్ దెన్ దెర్ ఇస్ కంప్లీట్లీ ఆర్ట్స్ లో దిస్ మ్యూజిక్, ఆర్కెస్ట్రా, కోరస్, అసలు టోటల్ హై స్కూల్ వరకు అయితే 90 కోర్సెస్ ఉంటాయి, 90 కోర్సెస్ ఆఫర్ చేస్తారు, స్పానిష్, ఫ్రెంచ్ అన్ని కలిపి. నిన్ను ఆర్ట్స్ గురించి ఎందుకు అడిగానంటే మాకు ఇంటర్మీడియట్ లో ఆర్ట్స్ అనేవి చాలా లీస్ట్ ప్రిఫర్డ్ ఉంటాయి అన్నమాట. ఫర్ సపోజ్ ఎవరన్నా ఆర్ట్స్ సైడ్ వెళ్దాం అనుకున్నారు అంటే ఫస్ట్లీ ఇంట్లో పెద్దగా సపోర్ట్ ఉండదు, బికాజ్ సిచ్యువేషన్ అలా ఉండదు బయట. ఫర్ సపోజ్ నీకు ఇంగ్లీష్ లిటరేచర్ ఆర్ అర్థమైందా, నీకు ఇంగ్లీష్ లిటరేచర్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ పర్స్యూ చేయాలనుకున్నావు అనుకో, నీ ఇంట్లో సపోర్ట్ ఉన్నా సరే నీకు బయట ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి, చాలా చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో అది సిచ్యువేషన్ ఇక్కడికి వచ్చేసరికి. సో యాక్చువల్లీ నువ్వు చెప్పావు కాబట్టి ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే హై స్కూల్లో 1 సెమిస్టర్ మీరు చచ్చినట్టు ఫైన్ ఆర్ట్ తీసుకోవాలి. ఓ, ఇట్స్ మ్యాండేటరీ. ఓ, ఇంట్రెస్టింగ్. అంటే కంప్లీట్ చేయాల్సిన క్రెడిట్ అది, నువ్వు కంప్లీట్ కంపల్సరీ చేయాలి. కంప్లీట్ పక్కా చేయాలి, అందుకే నేను గ్రాఫిక్స్ తీసుకున్నాను.
నా ఫ్రెండ్స్ యాక్టింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఫైన్ ఆర్ట్ క్రియేట్ కింద. సో యాక్చువల్లీ నేను కూడా యాక్టింగ్ తీసుకోవాలి, క్లాష్ అన్నమాట, స్కెడ్యూల్ క్లాష్. సో అందుకే గ్రాఫిక్స్ షిఫ్ట్ అయ్యా. ఓకే, మీ కాలేజ్ టైమింగ్స్ ఏంటి, మీ ఇంటర్మీడియట్ లో మీ కాలేజ్ టైమింగ్స్ ఏంటి? ఓకే, సో ఇంటర్మీడియట్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7:45 టు ఈవినింగ్ 3:10 బై. ఈవినింగ్ అంటారు దాన్ని, మధ్యాహ్నం అంటారు మళ్ళీ చెప్పు. ఓకే, మార్నింగ్ 7:45 టు ఆఫ్టర్నూన్ 3:10 అన్నమాట. సో మార్నింగ్ 7:45 అంటే బస్సెస్ అన్ని 7:00 కే మాకు క్యాంపస్ లో దింపేస్తాయి, కానీ 3:10 అంటే మేము 6 వరకు అక్కడే ఉంటాం అన్నమాట. టీచర్స్ తో మాట్లాడుతూ రీసెర్చ్ పేపర్లు లేకపోతే ల్యాబ్స్ ఇంకా అదే పనిగా అక్కడే ఉంటాం. కొన్నిసార్లు అయితే ఇంకా 8-9 వరకు కంటిన్యూస్ గా స్కూల్లో ఉన్న డేస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చాలా ఆనందంగా కొన్నిసార్లు 8-9 వరకు కాలేజ్ లో ఉన్న రోజులు ఉన్నాయి అది ఇది అంటున్నావు కదా, హ్యాపీ డేస్. అంత కష్టపడక్కర్లేదు, మాకు 8-9 వరకు కాలేజ్ ఉంటుంది. నేను ఒక డే స్కాలర్ని, కాకపోతే ఫుడ్ అవన్నీ మా కాలేజ్ లోనే పెట్టేవారు. సో మార్నింగ్ 6:30 నా ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యింది నాకు. మార్నింగ్ 6:30 క్లాస్ స్టార్ట్ అయిపోద్ది. సో యా, మార్నింగ్ లేచి రెడీ అయ్యి వెళ్ళాలి. నైట్ ఎర్లీయెస్ట్ నన్ను వదిలింది ఎప్పుడంటే 8:45 or 8:30. మీకు ఇంటర్మీడియట్ లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సో సేమ్, మళ్ళీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ వస్తే నో బోర్డ్ ఎగ్జామ్స్. సెమిస్టర్ మొత్తం కష్టపడితే 85%, ఫైనల్ ఎగ్జామ్ ఇస్ ఓన్లీ 15%. 15%, 15. ఓన్లీ 15%. సో సెమిస్టర్ లో ప్రతిరోజు చచ్చినట్టు కష్టపడాల్సిందే. ఎగ్జామ్స్, ల్యాబ్స్, ప్రాజెక్ట్స్ గోస్ ఆన్, బట్ ఏంటంటే అట్లీస్ట్ ప్రాజెక్ట్స్ ఫర్ మచ్ సింప్లర్ కాలేజ్ తో పోల్చుకుంటే, హై స్కూల్ ప్రాజెక్ట్స్ మచ్ సింప్లర్. బట్ యా, 85% మాత్రం మెజారిటీ, 85% ఆఫ్ సెమిస్టర్ ఏం చదివితే అదే. ఆ లాస్ట్ 15% పెద్దగా మార్చేస్తుంది అని నాకు ఆశ లేదు. మాకు 11th లో ఒక క్లాస్ తీసుకోవాలంటారు, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, నేను చెప్పడం మర్చిపోయాను. 11th లో కన్స్యూమర్ ఎకనామిక్స్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకోమంటారు అన్నమాట. దాంట్లో ట్యాక్సెస్ ఎలా ఫైల్ చేయాలి, మీ ఫస్ట్ సాలరీని ఎలా సేవింగ్స్ చేసుకోవాలి, కార్ ఎలాంటివి కొనాలి, మంత్లీ ప్లాన్ ఏంటి, లోన్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బయట గ్రాసరీస్ చేస్తే వీక్లీ ఎంత స్పెండ్ చేయాలి, అసలు హౌ డు యూ మేనేజ్ యువర్ మనీ, నీ పర్సనల్ మనీని నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు, ట్యాక్సెస్ ఏంటి, హెల్త్ కేర్ ఏంటి, బయట అసలు ఇన్సూరెన్స్ గోల్ ఏంటి, అంత క్లియర్ అయ్యే క్లాస్ అన్నమాట. సో అలాంటి ఎక్స్పీరియన్స్ స్టూడెంట్కి ఆ ఏజ్ లో రావడం రైట్ అని చెప్పి నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ అవుతాను అన్నమాట. మనీ, సో మనీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది, అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ నో హౌ వరల్డ్ ఈజ్. సో అలాంటి క్లాస్ ఉండాలని చెప్పి నేనైతే స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తున్నాను. టు బి ఆనెస్ట్, నేను ఇప్పుడు వర్క్ చేయడం స్టార్ట్ చేసి 2 ఇయర్స్ దాటింది. సో ఐఎమ్ ఎర్నింగ్ ఫ్రమ్ మోర్ దాన్ 2.5 ఇయర్స్, అండ్ ఇప్పటికీ కూడా నాకు ట్యాక్సెస్ ఎలా ఫైల్ చేయాలి. సో యా, అంటే తెలీదు, ఇన్ ద సెన్స్ ఐడియా ఉంది అంతే. ఐ డోంట్ హ్యావ్, ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నేను చెయ్యాలంటే అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ నేను సర్చ్ చేసి, ఆర్ నేను ఎక్కడన్నా నేర్చుకుని, లేకపోతే ఎవరన్నా తెలిసిన వాళ్ళు అడగాలి. కాకపోతే నీకు ఆర్ మీకు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే, అట్ ది రైట్ టైం, అట్ ది రైట్ ఏజ్, యూఆర్ గెటింగ్ దట్ గైడెన్స్ అండ్ యూఆర్ గెటింగ్ దట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ది కాలేజ్ ఇట్సెల్ఫ్. This is something I truly believe that any education system should implement it. The consumer economics energy, you should know how to manage your money. You should know how to respect what you're getting or like ela plan cheskovali anedi chaala chaala important. So yeah, adha chaala manchiga anipinchindi amma meeku edantha nerpistunnaru neatly ga and compulsory mandate chesi not keeping it optional ante optional ga pettukonda మ్యాండేట్ చేసి మీరు నేర్చుకోవాలి, ఇది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. దట్ ఈస్ లవ్లీ, గ్రేట్. సో గైస్, క్రిష్ భావన మనోడి పేరు, యూట్యూబ్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, యూట్యూబ్లో వెళ్ళి చూడండి. మనోడు మంచి వీడియోలు చేస్తున్నాడు. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి అయితే ఇట్ ఈస్ లైక్ లిటరలీ ఎ గైడ్ అనమాట, ఎలా చదువుకోవాలి అండ్ ఆల్. సో ప్లీజ్ చెక్అవుట్ హిస్ వీడియో అండ్ హిస్ ఛానల్. And also, if you like this video, please share it with your friend. Intermediate Bathkul gurinchi mee friends ku kuda cheppandi. And also, next day like cheyandi and subscribe to Chari. I'm sorry. Thank you so much. Yo. And also subscribe to Krish Bhavana.